జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ వల్న విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ మమ్మల్ని వ్యతిరేకించారు, మమ్మల్ని వ్యతిరేకించారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో కూడా గెలుస్తామనుకున్న స్థానాలు పోయాం, మేము గెలుస్తామనుకునేటువంటి స్థానాలు కూడా కోల్పోయాం. మేమేం తప్పు చేశాం? ప్రచారం బాగా చేయలేదా? కరోనా టైంలో ప్రజలకు అండగా నిలబడలేదా? ప్రజా సమస్యల మీద పోరాడలేదా? ప్రజలకు అండగా నిలబడలేదా? మేమేం చేయలే, మేమేం చేయలే. ఇదంతా ఆవేదనే, ఇది మా బాధ. ఈ ఓటమి మళ్ళీ గెలుపు కింద రావాలంటే 5 సంవత్సరాలు మేమందరం కూడా వెయిట్ చేయాలి. మా అభ్యర్థుల్లో ఉన్న తప్పు ఏంటి, లోపం ఏంటి? విజయవాడలో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ మాకు అండగా నిలబడిందా? ఎక్కడైనా సరే మాతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేశారా? జెండా పట్టుకునే మనిషి కూడా మాకు కరువు అయిపోయారు. దగ్గర దగ్గర 36-37 స్థానాల్లో మేము పనిచేశాం కదా. మీ కీలకమైన స్థానాలు గెలిపించే దగ్గర మేము పనిచేయలేదా? పశ్చిమ నియోజకవర్గంలో మేము నిజాయితీగానే పనిచేశాం. పార్టీ అధిష్టానానికి కూడా 2 రోజుల్లో రిపోర్ట్ రాస్తా, అనాలిసిస్ ఇస్తా మొత్తం. అది పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి. ప్రజలైతే పొత్తును ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా విజయవాడ తూర్పులో 15వ స్థానం, డివిజన్ 15, డివిజన్ 16, 21, వెస్ట్లో 34, 38 ఇలాంటి స్థానాలన్నీ కోల్పోయాయి. ఇలాంటి స్థానాలన్నీ కోల్పోయాయి. ఆఖరికి 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 440 ఓట్లు ఇక్కడ కూడా తేడా వచ్చినాయి. ముస్లింస్ ఏకపక్షంగా వైసీపీ కోటేశ్వర్ మాట్లాడుతున్నారు, మాట్లాడతారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నష్టపోయిన వాళ్ళందరూ మాట్లాడతారు. దానికి ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, దానికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మీరు అడిగితే సమాధానం చెప్తారు. స్థానిక నాయకత్వానికి ఒక గొప్ప అవకాశం కలిగింది. జనసేన పార్టీ ఉండబట్టి యువత ఈరోజు పోటీ చేయగలుగుతా ఉన్నారు. దాన్ని మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో మనకి ప్రజలతో ఉండేటువంటి సత్సంబంధాలు ఎలా నెలకొల్పాలి, ప్రజా సమస్యలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలనేది ఈ రోజున పార్టీ ఉండబట్టి మేము క్షేత్రస్థాయిలో పోటీ చేయగలిగాం. దాన్ని మనం ఆ యాంగిల్లో చూడాలి. ఒక కార్పొరేటర్ సీటు కావాలంటే ఏదైనా ఒక పార్టీకి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కష్టపడాలి. అలా కాకుండా 2-3 ఏళ్లలోనే కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి, మీరు పోటీ చేశారు, ప్రజల దగ్గర నుంచి 1500 ఓట్లు 2